హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే ఏదైతే మనము ఈరోజు డేట్ అనగా పది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు రోజు ప్రధాన మార్కెట్లలో పత్తి ధరలు ఎలా ఉన్నాయని అయితే చూసుకుందాము అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈ ఛానల్లో మనం ప్రతిరోజు పత్తికి సంబంధించిన మార్కెట్ రేట్స్ అయితే ఖచ్చితంగా అంటే కరెక్ట్ రేట్స్ అయితే పెడతా ఉంటాం ఫేక్ రేట్స్ కాకుండా ఏవైతే నడుస్తున్నాయో అవే రేట్స్ అయితే పెడతా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి అయితే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఆదిలాబాద్లో కనుక మనము పత్తి రేట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేట్ వచ్చేసి ఎనిమిది వేల వంద అరవై రూపాయలైతే ఇవ్వడం జరిగిందనమాట అంటే నిన్నటితో పోల్చుకుంటే ఒక ఇరవై రూపాయలు అయితే ఇక్కడ తగ్గడం జరిగింది అలాగే మనము ఖమ్మం మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే ఖమ్మంలో స్థిరంగా కొనసాగుతుంది మార్కెట్ అనేది అంటే ఎనిమిది వేల మూడు వందల రూపాయలు జెండాపాట ఇక్కడ ఈరోజు కూడా చేయడం జరిగింది అంటే మనకు ఎక్కువ కొనుగోళ్లు వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల వంద రెండు వందల రూపాయలు అయితే ఎక్కువగా కొనుగోలు అయితే ఖమ్మం మార్కెట్లో అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇక వరంగల్ మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే మనము వరంగల్లో కూడా ఎనిమిది వేల వరంగల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వరంగల్లో కూడా చాలా అంటే చాలా తగ్గింది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయలు అయితే ఇక్కడైతే హైయెస్ట్ గా ఇస్తున్నారనమాట ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఎక్కువ కొనుగోలు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల మధ్యలో అయితే ఎక్కువగా కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు సో ఎక్కడ చూసినా మనకైతే పత్తి రేట్లు అయితే చాలా అంటే చాలా డౌన్ అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట ఇక ఆదోని గల్లా మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల వరకు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు రాయచూర్లో కూడా మనం ఎనిమిది వేల నాలుగు వందల వరకు ఎక్కువగా కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు బైన్సా మార్కెట్లో కనుక మనం చూసుకున్నట్లయితే బైన్సాలో కూడా ఎనిమిది వేల రెండు వందల అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు కుబీర్ మార్కెట్లో ఎనిమిది వేల వంద నుంచి రెండు వందల రూపాయలు కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా మనకు ఎక్కువగా ఎనిమిది వేల దగ్గర అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు మహారాష్ట్రలో కూడా చాలా వరకు అయితే రేట్లు అయితే తగ్గినాయి మహారాష్ట్రలో యాన్ అన్ యావరేజ్ అయితే ఎనిమిది వేల ఐదు వందలకైతే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇలాంటి జన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు మార్కెట్ రేట్స్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదైతే రెడ్ బటన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా